ఏఐటీయూసీ లో చేరడాన్ని జీర్ణించుకోలేని ఎన్జీఓ సంఘాల అంగన్వాడీ యూనియన్ నాయకులు స్వర్ణలత కావాలని ఏఐటీయూసీ అంగన్వాడీ యూనియన్ నాయకులు తిరుమల నర్మద రామ వెంకటరమణులపై తప్పుడు కేసు బనాయించడం వెనుక అధికార పార్టీ కూట దాగి ఉందని ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మడ్డి ఎల్లగౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ రామగుండం నగర కార్యదర్శి శనిగల శ్రీనివాసులు ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణలత పిటిషన్ వెనుక అంగన్వాడీ ఎన్జీఓ సిడిపిఓ కుట్రలు దాగి ఉందని అధికార పార్టీ యూనియన్ ఎన్జీఓ సంఘాల నాయకులకు అంగన్వాడీ ప్రాజెక్టు సిడిపిఓ పత్తాసు పలుకుతున్నారని లేకపోతే 100 మందికి పైగా ప్రాజెక్టు సెంటర్లు వదిలి పోలీస్ స్టేషన్కు వస్తే చూస్తూ ఎలా ఊరుకుంటారన్నారు. రాజ్యాంగం హక్కులను అమలు చేసుకోవడంలో ఒక సంఘం నుండి మరొక సంఘానికి వస్తే తప్పేముందన్నారు. ఏఐటీయూసీలో చేరిన అంగన్వాడీ టీచర్లను కక్షతో పోలీస్ స్టేషన్లో తప్పుడు ఆరోపణలు చేస్తూ పిటిషన్ ఇచ్చి బెదిరింపులకు గురి చేస్తామని అనుకుంటే పొరపాటేనన్నారు. ఈ సమావేశంలో తిరుమల నర్మద రామ వెంకటరమణ సుజాత జ్యోతి తదితరులు పాల్గొన్నారు. రామగుండ నియోజకవర్గం ప్రాజెక్టు మాది, దానిలో తిరుమలని మాట్లాడుతున్నాను. నిన్న మా మీద అంగన్వాడీ మేము టీఎన్జీఓ యూనియన్ నుండి ఫిబ్రవరి 3 నాడు ఏఐటీసీలో కలిసి కండువ కప్పుకోవడం జరిగింది. దానికి అతీతంగా ఆమె ఏమైనా మీటింగులు పెట్టుకొని చేసుకున్నది అది అనవసరం. మళ్ళీ మమ్మల్ని అదే యూనియన్లకు వస్తున్నామని చెప్పేసి పుకార్లు లేపుతూ మళ్ళీ యూటర్న్ తీసుకొని అదే యూనియన్లకు చేరుతున్నారని అటు ఇటు ఫోన్లు చేసి ఇలా చేస్తున్నది. అది చేసేదే కాకుండా ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టినామని ఒక ప్రచారం చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో భాగంగా మమ్మల్ని వాళ్ళ సే గారు రమ్మంటే మేము పోలీస్ స్టేషన్కు కూడా వెళ్ళడం జరిగింది. దానిని నేను తిరుమల నర్మద రమణ రమ అనే వ్యక్తులు వచ్చి కొట్టారని చెప్తుంది. ఈ కొట్టిన దానిని ఏ రకంగానైనా సాక్ష్యాలు నిరూపిస్తే మేమైనా దేనికైనా సిద్ధంగా ఉన్నాము. మేము కాదని ఫేక్ మాత్రం తెలిస్తే మాత్రం దానికి కూడా వాళ్ళు అంగన్వాడీ టీచర్లుగా ఉద్యోగానికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఒక ఫోటోలే ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఆ సీసీ కెమెరాలో కూడా ఉంటాయి. అటు వెళ్ళినప్పుడు ఆ సీసీ ఫుటేజ్లలో కూడా తీయాలి కదా. మేము ఎక్కడ ఏ టైంకి ఎక్కడ ఉన్నానే సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. మేము కొట్టిందనేది మాత్రం అవాస్తవం. అది వాస్తవం కానే కాదు, ఇది మాకు జరిగింది. దీని మీద సిఏ గారు విచారణ చేసి దీన్ని గట్టిగా విచారణ చేసి దాన్ని చేస్తే దానికి ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాము. అది ఫేక్ అని చేస్తే మాత్రం వాళ్ళు కూడా ఆ శిక్ష పడడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నెల 3 రామగుండం నియోజకవర్గ సంబంధించినటువంటి గోదావరికని ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ ఎన్జీఓ సంఘాల నుండి ఏఐటీసీలో చేరడం అనేది జరిగింది. ఏఐటీసీలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏఐటీసీలో చేరిన తర్వాత ప్రధానంగా ఎన్జీఓలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అంగన్వాడీ టీచర్స్ ఏఐటీసీలో చేరినటువంటి అంగన్వాడీ టీచర్స్ మీద అరాచకాలు సృష్టిస్తూ అనవసరపు తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్లో తప్పుడు కేసులలో ఇరికించి వాళ్ళను భయభ్రాంతులకు గురిచేసి మళ్ళీ కాంప్రమైజ్ చేసుకొని మళ్ళీ ఎన్జీఓలో సంఘంలో కలుపుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రల్లో ఒక భాగంగా ఇలా స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫిర్యాదు చేశారని చెప్పేసి కూడా ఏఐటీసీ పెద్దపల్లి జిల్లా సమితి భావిస్తూ ఉంది. వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఫిర్యాదు ఉందో అది ఉత్త బూటకం అని చెప్పేసి కూడా ఏఐటీసీ జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎన్జీఓ సంఘాల నాయకులకు కూడా ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంగన్వాడీ టీచర్స్ సంబంధించినటువంటి సమస్యలు కోకలలో ఉన్నాయి. అంగన్వాడీ టీచర్స్కి సమానమైనటువంటి పనికి సమాన వేతనం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ప్రతి నెల గౌరవ వేతనం కాదు కనీస వేతనం కావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆందోళన ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటే ఇక్కడ మరి గ్రూపులు ఒక్కొక్క గ్రూపును విభజించి ఆ గ్రూపుల మధ్యలో తగాదాలు పెట్టి అసలు వాళ్ళ సమస్యలు పక్కన పెట్టేటువంటి దిశగా ఇలా ప్రభుత్వం ఎన్జీఓ సంఘాలు కలిసి అంగన్వాడీ టీచర్ల మీద పెత్తనం చేస్తూ వాళ్ళను కుట్ర కుతంత్రాలకు గురిచేసి హక్కుల నుంచి బయటికి డైవర్ట్ చేయడానికే ఇదంతా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఏఐటీసీగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఈ విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి తగిన విధంగా మొత్తం టోటల్గా ఉన్నటువంటి విషయాల మీద కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద కూడా సమగ్రమైనటువంటి ఒక విచారణ జరిపి ఆ విధంగా ఒకవేళ నిజంగానే వీళ్ళు దాడి చేశారు కొట్టారు అనేటువంటి నిరూపణ అయితే అది విచారణలో తేలితే మరి వేసేటువంటి ఏ శిక్షకైనా ఏఐటీసీగా
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏఐటిస్ కూడా మేము భరిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, ఒకవేళ అటువంటి బూటకపు ఒకవేళ కేసులు అటువంటివి ఇస్తే అయితే అది సిడిపోలు సంబంధించినటువంటి కావచ్చు, ఇందులో అంగన్వాడీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులు కూడా వీళ్ళను అనగదొక్కాలని చెప్పేసి కూడా వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి పద్ధతి చేస్తూ ఉన్నారు. ఈ విషయాలు కూడా పునరాలోచన చేసి మరి గౌరవ ప్రాజెక్టు సిడిపిఓ గారు వెంటనే స్పందించి ఇలా వాళ్ళు ఇలా డ్యూటీలోకు ఉన్నారా ఆన్ డ్యూటీలో ఉన్నారా ఆన్ డ్యూటీలో లేరా అనేటువంటి విషయాల మీద కూడా ఒక పోలీస్ స్టేషన్కు ఒక చిన్న సమస్య మరి వాళ్ళ చేతుల నుంచి వచ్చిందంటే సిడిపిఓ గారు ఈ విషయంలో మరి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో సిడిపిఓ పాత్ర ఏందనేది కూడా మాకు అర్థమవుతా ఉంది. ఈ విషయంలో కలెక్టర్ గారికి పీడి గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మరి ఫిర్యాదు చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి టీచరు స్వర్ణలత అనే నాయకురాలు ఎన్జిఓ ఆమె చేసే పనులు కావచ్చు లేదా ఆమె చేసినటువంటి వీళ్ళకు అనుకూలంగా వీళ్ళకు వచ్చే రాయి అనేది హక్కులపైన స్పందించకపోవడము ఈ అంగన్వాడీ దానిలో బాగా వ్యతిరేకత ఉంది. వీరు కొంతమంది వాళ్ళ ఆమెను వ్యతిరేకించి ఆమె దగ్గర పనిచేయలేము అనే ఉద్దేశంతో చాలామంది ఏఐటీసీలో జాయిన్ అవ్వడం జరిగింది మొన్న ఫిబ్రవరి 3 రోజున. దీన్ని జీర్ణించుకోలేని ఆమె ఏదో విధంగా నాకు ఈ వర్కర్స్ అంతా దూరం అవుతున్నారు ఎంప్లాయీస్ అంతా అని ఆమె ఆలోచనలో పడి వివిధ రకాలైన వీళ్ళ మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది. కొంత అందులో భాగంగానే కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీని వెనుక ఉండి ప్రోత్సహిస్తూ, ఎందుకంటే ఏ సంఘమైనా ఏ ఎంప్లాయీస్ అయినా ఏదైనా పని చేస్తే నియమబడి ఉంటారు, పని చేయక మభ్యపెట్టి నీ కాలం గడుపుకోవడానికి నీ అధికారం ఉన్న దగ్గర దుర్వినియోగం చేస్తూ నువ్వు ఉంటాంటే చూస్తూ ఎవరు ఉండరు. దానికి వ్యతిరేకంగానే ఈరోజు కొంతమంది ఏఐటీసీలో చాలామంది ఏఐటీసీలో జాయిన్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఈమె ఏంటంటే అరే ఇదేదో పరిస్థితి బాగలేదనే ఉద్దేశంతో మా ఎవరైతే ఇవి మా కామ్రేడ్స్ మీద ఎవరైతే జాయిన్ అయ్యారో వారి మీద అక్రమంగా ఒక కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టి ఈరోజు పోలీస్ స్టేషన్లో మేము పోయి కలవడం జరిగింది. ఎందుకంటే ఈ అక్రమ కేసులకు భయపడే యూనియన్ కాదు. సిఐ కూడా చెప్పాం సక్రమంగా మీరు విచారణ చేయండి సార్, ఆ విచారణకు మేము ఎలా ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఆ విచారణలో భాగంగా ఒకవేళ ఫేక్ అని తేలితే మాత్రం మేము దాని మీద చర్యలు తీసుకోకపోకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. పనిష్మెంట్ కూడా చేసేదాకా కూడా ఆందోళన చేస్తాం ఏఐటీసీ తరఫున. ఎందుకంటే ఇట్లా ఈ బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలా వేయడం ఈ రాజకీయాలకు ఇది మంచిది కాదు, ఆ వ్యవస్థకే మంచిది కాదు. అందరూ ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, ఒక కుటుంబంలాగా ఉండవలసిన ఒక వీరు, వీరిని మీరు బ్లాక్ మెయిల్ చేసి ఏమో చేస్తారంటే మాత్రము ఇది కుదరది. ఏఐటీసీ దీని మీద సీరియస్గా విచారణ చేస్తుంది, వీళ్ళకు అండగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మళ్ళీ సాయంత్రము సిఐని కలవబోతున్నాం. ఒకవేళ వీళ్ళకు తగిన న్యాయం జరగకపోతే మాత్రం దీన్ని విడిచిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా ఏఐటీసీ వీరి పక్షాన మేము అందరము వీళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆమె తక్షణమే ఇప్పటికైనా పర్వాలేదు, మాదేదో పొరపాటు అయిపోయింది, ఎవరో రాంగ్గా చెప్తే నేను రాంగ్ పిటిషన్ ఇచ్చినాను, పొరపాటు అని ఒప్పుకుంటే మాత్రము మేము వదిలేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏఐటీసీగా మేము చెప్తున్నాం. అందరి దీనిలో సగం అట్టుగానే వచ్చారు, భయపడొచ్చి నాకు ఫోన్ చేస్తున్నారు చాలా మంది వచ్చిన వాళ్ళు. ఏమి ఇంకా 4 పెట్టేయండి.